అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఐఆర్ థాట్స్ వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ నైంటీ టూ జలి హర్ష మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ నైట్ నిద్ర కరువైంది ఆమెకు ఇక అనుకున్నదే తడవుగా మార్నింగ్ లేచి హాల్లో కూతుర్ని రెడీ చేస్తున్న హర్ష సర్ని చూసి నేను వెళ్తున్నాను అంటుంది ముక్కుపుటాలు ఎగరేస్తూ ఆ మాటకి డ్రైవర్ని పిలిచి అమ్మగారు ఊరికి వెళ్తున్నారు జాగ్రత్తగా దింపిరా అంటాడు యాటిట్యూడ్గా తను అలా అనగానే చాలా కోపం వస్తుంది అంజలికి అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన సింధుజ అత్తయ్య నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనగాని అదేంటంజు ఇంత సడన్గా ఎక్కడికి తల్లి మీ కొడుక్కి నేను అవసరం అత్తయ్య ఆయన ప్రిన్సెస్ ఉన్నారుగా ఇంకా నాతో పనేముంది అంటుంది హర్షని నమిలేసేలాగా చూస్తూ ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా అన్వి పాపని రెడీ చేస్తున్నాడు అంజలికి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది అది కాదమ్మా ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ అలా వెళ్ళిపోతారా చెప్పు డైరెక్ట్గా వద్దని చెప్పాక ఏం చేయాలి అత్తయ్య అని రేయ్ హర్షిత్ అమ్మమ్మ దగ్గరికి వస్తావా నో మమ్మీ మళ్ళీ స్కూల్కి ఆబ్సెంట్ అవుతా ఇప్పట్లో నేను ఎక్కడికి రాను హాలిడేస్ వచ్చాక గ్రానీ దగ్గరికి వస్తాను సరే అయితే అంటూ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజలి వెళ్తున్న అంజలిని చూసి మమ్మీ ప్లీజ్ వెళ్ళొద్దు అంటుంది అన్వి నువ్వు వస్తావా అన్వి అంటుంది నో మమ్మీ నేను డాడీ దగ్గరే ఉంటాను మరి నన్ను ఎందుకు ఆపుతున్నావు నిన్ను చూడకుండా నేను ఉండలేను మమ్మీ అయితే నాతో పాటు రా డాడీని చూడకుండా అసలే ఉండలేను అనగానే మరో మాట మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంటుంది కనీసం వస్తుంటే ఒక్కసారైనా ఆపుతాడేమో అని చూసింది కానీ ఏమాత్రం పట్టించుకొని అతడి మొండి వైఖరిని చూసి ఏడుపు తన్నుకొస్తుంది ఆమెకు ఇంతకుముందు నాకోసం ఊర్లో అన్ని రోజులు పడిగాపులు కాశాడు ఇప్పుడేమో నా అవసరం తీరిపోయింది అందుకే ఇలా చేస్తున్నాడు అని బాధపడుతూ అతనుండి శ్రీనివాస్పురం వెళ్ళిపోతుంది అంజలి వెళ్ళిన ఆమెను చిన్నగా సైడ్ స్మెల్తో పిల్లలని తీసుకొని వెళ్తుండగా అదేంటి నాన్న కోడలు అలా వెళ్తుంటే ఒక్కసారి కూడా ఆపాలని అనిపించలేదా అంటుంది సింధు దానికి వెళ్ళాలని అనిపిస్తే నేను మాత్రం ఏం చేయనుమా అంటూ అన్విని హర్షిత్ని స్కూల్లో దింపి హర్షిత్ చెల్లి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు హర్ష వెళ్ళిన అంజలి ఒక్క ఫోన్ అయినా చేస్తాడేమో అని చూస్తూ ఉంది ఫోన్ లేదు మెసేజ్ లేదు ఆమె అలా సడన్గా వచ్చేసరికి లక్ష్మిలో కంగారు మొదలవుతుంది ఏమైంది తల్లి ఇలా వచ్చేసావు ఏమైనా గొడవ పడ్డారా అంటూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక అవునమ్మా ఆయనకి నాకు గొడవైంది అంటున్న ఆమె మాటలకి ఆశ్చర్యపోయి చూస్తూ గొడవ పడితే దగ్గరుండి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా వచ్చేస్తారా చెప్పు అనగానే ప్లీజ్ అమ్మా నన్ను కాస్త వదిలేసేయి అంటూ రూమ్కి వెళ్ళిపోతుంది వెళ్ళిన కూతుర్ని చూసి కంగారు మొదలవుతుంది లక్ష్మిలో రూమ్కి వెళ్ళిన అంజు బాధపడుతూ ఉంటుంది పిల్లలు ఎలా ఉన్నారు అంటూ అడగాలని ఉంది కానీ కనీసం మెసేజ్ కూడా చేయకపోవడంతో ఆయనకే అంతుంటే నాకింత ఉండాలి నేను సారీ కూడా చెప్పాను ఇంకేంటి కనీసం వస్తుంటే ఆపను కూడా ఆపలేదు నా మీద ప్రేమ తగ్గిపోయింది ఎప్పుడు లస్ట్ లస్ట్ అంటాడు కదా నా మీద కోరిక కూడా తగ్గిపోయింది అని అనుకున్నప్పుడల్లా ఇంకా ఎక్కువ బాధేస్తుంది ఇప్పుడు నాకంటే కూతురే ఎక్కువైంది అది వచ్చినప్పటి నుండి నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఎప్పుడైనా నా తర్వాతే ఎవరైనా అనేవాడు ఇప్పుడు కూతురే కావాలంట అని గునుక్కుంటూ ఆమె బాధని అలాగా తీర్చుకుంటుంది జమ్మా వచ్చినప్పటి నుండి ఏమీ తినలేదు తల్లి కాస్త తినమ్మా నాకు వద్దమ్మా అనగానే అలా అంటే ఎలా తల్లి నా తల్లివి కాదు తిను తల్లి అంటూ బలవంతంగా తినిపిస్తుంది అంజలికి నువ్వేం బాధపడకు తల్లి నిన్ను చూడకుండా అల్లుడు గారు అసలే ఉండలేరు నువ్వు చూడు రెండు రోజుల్లో ఖచ్చితంగా వస్తాడు అంటున్న ఆమె మాటలకి ఏమో వస్తాడా అనుకుంటూ తల్లి మాటలకి కాస్త కుదుటపడి ఆలోచనలతో బ్రెయిన్ అంతా స్ట్రెయిన్ అవ్వడంతో బెడ్ మీద వాలుతుంది అంజు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచి చూసేసరికి శ్రీనివాస్పురంలో ఉంటుంది అప్పుడు గుర్తొస్తుంది అంజలికి హర్షతో గొడవపడిన విషయం పిల్లలు బాగా గుర్తు రావడంతో ఫోన్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకుంటుంది వద్దులే నేనే తగ్గి కాల్ చేయాలా మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయకపోతే కోపం వస్తుంది అని మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా ఆమె వల్ల అవ్వట్లేదు కనీసం అత్తయ్య కన్నా కాల్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తుంది రింగ్ అవుతుందే కానీ లిఫ్ట్ చేయట్లేదు ఇక రెండు మూడు సార్లు ట్రై చేసి విసుగొచ్చి ఫోన్ పక్కన పడేస్తుంది అలా విసిరేసరికి ఫోన్లో లైట్ వెలగడంతో హర్షిత్ అన్వి పిక్స్ కనబడగానే కళ్ళు బాధతో వర్షిస్తాయి అంజలికి అతయినా తల్లి మనసు కదా అలా ఆలోచనలతో టైం ఎంత అవుతుందో కూడా చూసుకోలేదు మార్నింగ్ టెన్ అవుతున్నా బయటికి రావాలనిపించలేదు అంజలికి ఫోన్ వైపు కొన్ని వేల సార్లు చూసింది కనీసం మెసేజ్ అయినా చేస్తాడా అని కానీ ఆమె ఆశలు నిరాశలుగా మారి ఒక్క మెసేజ్ కూడా రాలేదు హర్ష మొబైల్ నుండి సింధుజ కూడా చేస్తుందేమోనని చూసిన అంజలికి నిరాశే మిగిలింది ఎందుకు అందరూ నా మీద ఇలా పగబట్టారో అత్తయ్య కూడా కాల్ చేయట్లేదు చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని బాధపడుతూ ఉండగా డోర్ దబదబా వినిపిస్తూ ఉంటుంది పడుకున్నదల్లా బెడ్ మీద నుండి లేచి డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా అంజు కళ్ళు మెరిసిపోతూ శ్వేత అన్న పిలుపు అప్రయత్నంగా వస్తుంది అంజు నోటి నుండి అక్క అని ఆప్యాయంగా పిలుస్తూ గట్టిగా హత్తుకుంటుంది ఎప్పుడొచ్చావురా ఇప్పుడే వచ్చామక్క అనగాని ఎవరెవరొచ్చారు అంటుంది ఆశ్చర్యంగా హాయ్ మమ్మీ అంటూ శ్వేత వెనుక నుండి స్టైల్గా పెక్స్ పెట్టుకుంటూ చెయ్యూపుతారు అన్వి హర్షిత్ వాళ్ళని చూడగానే ఒక్కసారిగా అంజు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి పరుగున వచ్చి వాళ్ళిద్దరిని కోడి పిల్లల్ని తన పొదువులో ఎలా దాచుకుంటుందో అలా దాచుకుంటుంది అంజలి మమ్మల్ని వదిలి ఎందుకు వచ్చావు మమ్మీ మేము నీతో మాట్లాడం అంటూ మూతి ముడుచుకున్నారు బుడ్డీస్ నేను రమ్మంటే ఎందుకు రాలేదు మరి నేను కూడా అలిగాను మేము నీ అలకని తీర్చడానికే వచ్చాము మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు అనగానే అన్వి ఏదో చెబుతుండగా చెప్పకు అన్నట్లు సైగ చేస్తాడు హర్షిత్ పిన్నిని తీసుకుని మేమే వచ్చాం మమ్మీ అంటాడు హర్ష రాలేదా అని నోటి వరకు వచ్చిన పదాన్ని గొంతులోనే మింగేస్తుంది అన్విని ఎత్తుకొని హాల్లోకి రాగానే అక్కడున్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది అంజలి హర్ష సింధూజ రాజారావు నిత్య కిరణ్ మిగతా ముగ్గురు ఉన్నారు ఎవరో తెలీదు అంజలికి వింతగా వాళ్ళని చూస్తూ ఉంది అందులో ఒక అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు చూడ్డానికి డిగ్నిఫైడ్గా కనిపిస్తున్నాడు ఈమె మా పెద్దమ్మాయి అని చెబుతుంది లక్ష్మి నమస్కారమని నమస్తే చేస్తారు అంజలికి చూస్తున్న అంజలికి ఏం అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంది అంజలి ఎక్స్ప్రెషన్ని చూస్తున్న నిత్య లోపల నవ్వుకుంటూ ఉంటుంది రా అంజు అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది సింధుజా హర్ష అంజలిని చూడని కూడా చూడట్లేదు ఆమె చూపు మాత్రం అతడి మీదే ఉంది కనీసం కన్నెత్తైనా చూస్తాడా అని అలా పట్టించుకోకుండా ఉండేసరికి చాలా అంటే చాలా బాధిస్తుంది ఆమెకు కానీ వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు అంజలికి నిత్యకి చెవలో ఏదో చెప్పి పంపిస్తుంది సింధుజ నిత్య అంజుని తీసుకుని లోపలికి వెళ్తుంది ఆఫ్టర్ సమ్ టైమ్ పెసర్ కలర్ పట్టు పావడలో లైట్ ఎల్లో బ్లౌజ్ నెట్టెడు ఓనీలో బొద్దుగా మీని ఛాయ రంగు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంటే ఆమెను చూస్తున్న పెళ్లి కొడుకు యశస్వి రెప్ప వాల్చడం మరిచి చూస్తున్నాడు శ్వేతని శ్వేతని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకుంటారు యశస్వి వాళ్ళ పేరెంట్స్ ఈయన ఢిల్లీలో చాలా పెద్ద హాస్పిటల్లో డాక్టర్ కార్డియాలజిస్ట్ శ్వేత ఎంబీబీఎస్ చదువుతుంది కదా మన యశస్వి బాబు హాస్పిటల్కి ఎక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారు అప్పుడు చూశాడు పాపని ఇక శ్వేత కూడా డాక్టర్ ఫీల్డ్లోనే ఉండడంతో ఆమెకి ప్రపోజ్ చేస్తాడు అతడిని రిజెక్ట్ చేసే క్వాలిటీ అయితే ఏమీ లేవు కానీ అతనికి ఓకే చెప్పకుండా మొదటగా హర్షకి కాల్ చేసి చెబుతుంది శ్వేత బావకి ఓకే అయితే తనకు ఓకే అని అనడంతో హర్ష యశస్వి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు చాలా మంచివాళ్ళు అని కనుక్కున్న తర్వాతే పెళ్ళికి ఓకే అంటాడు హర్ష ఇక అంజు అలిగి వస్తానంటే కూడా అందుకే ఆపలేదు ఎలాగో నెక్స్ట్ డే వాళ్ళు కూడా రావాల్సింది శ్రీనివాస్పురమే కదా అని అది జరిగింది ఈ విషయాలన్నీ తనకి చెప్పలేదని శ్వేతని హర్షని గుర్రుగా చూస్తుంది అంజలి వాళ్ళు ఒకరినొకరు చూసుకున్న తర్వాత అమ్మాయిని తీసుకెళ్లమని హర్ష చెప్పడంతో శ్వేతని తీసుకుని లోపలికి వస్తారు నిత్య అంజలి అక్క ఆమె మీద కోపంగా ఉందని సారీ అక్క అంటుంది అంతేలే మీరు మీరు అందరూ ఒకటే నేను ఒక్కదాన్నే వేరు కదా అని చిన్నబుచ్చుకుంటుంది అంజు అయ్యో అది కాదక్క భావనితో చెప్పొద్దని చెప్పాడు అలానే మీ అందరికీ నేను ఒక పాగలదానిలాగా కనబడుతున్నాను కదా అబ్బా కరెక్ట్గా చెప్పావు అంటాడు వాళ్ళకి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆ మాటకి చుర్రున చూస్తుంది అంజు ఈరోజు మంచి రోజుంది నిశ్చయ తీసుకుందామా అనగానే అతడిని గుర్రుగా చూస్తూ ఆనంద్ రానవసరం లేదా అంటుంది ఇప్పుడు తాంబులాలు తీసుకుంటే నెక్స్ట్ వీక్లో ముహూర్తాలున్నాయి వాడు నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పాడు తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష ఇక హర్ష ఏం ఆలోచించినా కరెక్ట్గానే ఉంటుంది అని సరే అంటుంది అంజు జమీందర్ గారు వాళ్ళని కూడా పిలవడంతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది అనుకున్నదే తడవుగా ఇంటి ముందు ఈవినింగ్ వరకు గ్రాండ్గా డెకరేట్ చేయిస్తాడు హర్ష ఇదంతా తొందరగా ఎందుకు చేస్తున్నాడు అంటే మందికి వీలు కాదు అని తనని కాల్ చేసి అడిగిన హర్ష అక్క ఎంగేజ్మెంట్ చేసుకోండి పెళ్లికి వచ్చేస్తానని చెప్పడంతో ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్